మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే సీఎం జగన్ క్యాబినెట్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అయితే ఆయన కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆయా మండలాల్లో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు హోమాలు ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి గుడి ఆవరణలో వైసీపీ నాయకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. నియోజకవర్గ శివాలయాల్లో అమ్మవారి గుడిలో అభిషేకాలు పూజలు నిర్వహించారు. రామచంద్రపురం మండలం, కె గంగవరం మండలం, కాజలూరు మండలంలో చర్చిల్లో ప్రార్థనలు మరియు నియోజకవర్గ మసీదుల్లో ప్రార్థనలు చేపట్టారు. రామచంద్రాపురం జోడు భూముల దగ్గర శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో 11 రోజులుగా నవదుర్గ హోమం, మృత్యుంజయ హోమం చేయడంతో పాటు మంత్రివర్యులు వేణుకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలంటూ వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యంతో మంత్రి తిరిగి కోలుకోవాలని కాజలూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గొబ్బల యేసురాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాకతీయరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లమిల్లి ఈశ్వర్రెడ్డి, దుబాయ్ సీను పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నమస్తే అండి. అయ్యా, ఈరోజు అంటే 10 రోజుల నుంచి మీ వాతనామాలతో మృత్యుంజయ జపం చేశాం. ఈరోజు పూర్ణాహుతి చేశామండి. పూర్వోక్త మృత్యుంజయ శుభతో శ్రీమాన్ కశ్యప గోత్ర శ్రీనివాస వేణుగోపాల కృష్ణనామదేశ యజమానస్ సంపూర్ణ అనుగ్రహం స్వస్థపరిచుమయ్యా ప్రభువా. ఓ ప్రభువా,
ఓ డాక్టర్ చేసే వైద్యం చక్కగా పనిచేయటకు సహాయించి నాగత దీనార్థ పరిత్రాణ పరాజనే సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే. ఈరోజున రామచంద్రపురం పట్టణంలో జోడుతూముల వద్ద వేయించేసి ఉన్నటువంటి దుర్గామ్మవారి యొక్క ఆలయంలో మన రాష్ట్ర మంత్రివర్యులు అలాగే రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారి గృహానికి వచ్చినటువంటి శుభతరుణంలో గత 11 రోజుల నుంచి కూడా ఇక్కడ వారి గోత్రనామాలతో మృత్యుంజయ జపం చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా దుర్గాదేవి గుడి కమిటీ సభ్యులందరూ కూడా మంత్రి గారు త్వరగా కోలుకుని ఇంటికి రావాలని చెప్పి ఎన్నో కళలు కానీ పూజలు చేశారు. వారి యొక్క కోరికను అమ్మవారు మన్నించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు ఇంట్లో ఉండడం జరిగింది. కనుక ఆ అమ్మవారు పరమేశ్వరునటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అమ్మవారు ఆ యొక్క శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి కలిగించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ వారు చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మృత్యుంజయ హోమము అలాగే ఆయుష్ హోమము నవగ్రహ దుర్గా హోమములన్నీ కూడా నిర్వహించడం జరిగింది.